हाय फ्रेंड्स वेलकम टू कुफ्ली पीपल्स मनम वीडियो मेडिसिन की संबंधी अंशं गुरिंची तेलुसुकोवडं जरुगुतुंदि मन आरोग्यानिकि संबंधी विषयं गुरिंची तेलुसुकोवडं जरुगुतुंदि सो ओक रेंडु वाराल नुंचि एंदुको तेलियदु प्रति चिन्न विषयानिकि कोपडुतुन्नानु प्रति विषयानिकि बाधपडुतुन्नानु डिप्रेशन लोकि वेल्लिपोतुन्नानु ऊर्कूर्के जनाल मीदकि कुक्क पोयिनट्टु नेनु पोतुन्नानु ఏమైంటుందా నాకు అని చెప్పేసి నేను సర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే నాలో హెరిటోనిన్ హార్మోన్ అనేది తగ్గిపోయిందంట. ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది అంటే నాలాగా ఉంటారన్నమాట. ఒకవేళ ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది కావాల్సినంత ఉంటే మనుషులు బాగా హ్యాపీగా ఎప్పుడు మంచిగా సంతోషంగా ఎలాంటి కోపం లేకుండా హ్యాపీగా ఉంటారంట. ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది పుష్కలంగా ఉంటే సో ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది ఏమిటిలో లభిస్తుంది మన ఆహారంలో లభిస్తుందంట. సో మన పేగులకి మన మెదడుకి ఒక కనెక్షన్ ఉంటుందంట. సో అది రసాయన పదార్థం ద్వారా బ్రెయిన్కి సిగ్నల్ వస్తుందంట. సో నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే మన పేగులే మన బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయంట. సో పుట్టేటప్పుడు పిండం ఉంటుంది కదా, పిండ దశలోనే మన బ్రెయిన్కి మన పేగులకి కనెక్షన్ వచ్చేసి ఒక కణం ద్వారా ఆ సిగ్నల్ అనేది పంపుతుందంట. సో మనం తీసుకునే ఫుడ్ వల్లే మనం ఆనందంగా కోపం లేకుండా శాంతియుతంగా ఉండగలమంట. సో ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది ఏ పదార్థాల్లో లభిస్తుంది, ఏ ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్లో ఉంటుంది అంటే పసుపు, కుంకుమ పువ్వు, తర్వాత నట్స్ ఉంటాయి కదా విత్తనాలు, వీటిలో మాత్రమే ఉంటుందంట. అయితే పులిసిన పదార్థాలు అంటే పెరుగు, నానబెట్టుకొని మొలక కట్టినటువంటి పెసర్లు ఉంటాయి కదా వాటిలో ఈ హెరిటోనిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందంట. ఇవి మంచిగా తీసుకున్నామంటే మనలో ఆ హార్మోను పెరిగి ఎప్పుడు సంతోషంగా ఎక్కువగా ఉంటామంట. సో మేబీ నాలో అదే తగ్గిందనుకుంటా. ఈ పసుపు మనం బేసిక్గా వంటల్లో వేసుకుంటా అంటాం, మరి ఎలా తగ్గిందో నాకైతే తెలియదు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే మనం పాలు తాగే సందర్భంలో ఆ పాల్లోకి కాసింత పసుపు వేసుకొని తాగితే డైలీ మనకి ఇమ్యూనిటీ పవర్తో పాటు ఈ హెరిటోనిన్ హార్మోన్ కూడా పెరుగుతుంది. నేనేం మెడిసిన్ చదవలేదు, సో నేను జస్ట్ అలా సెర్చ్ చేశాను. నాకు ఈ విషయం తెలిసింది, నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి మీకు ఏమైనా వేరే ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి. బట్ ఇదేంటంటే ఒక టిప్ అన్నమాట, ఇంట్లో మన వంటగదిలోనే న్యాచురల్గా మనం చేసుకునేటటువంటి ఒక టిప్ అన్నమాట. పసుపు కొంచెం వేసుకుని తింటే మనకేమి వేరే అనర్థాలేం జరగవు. సో ఇది తప్పకుండా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా మన ఇంట్లోనే దొరికేటువంటి వామ్ వాటర్ అంటారు కదా, సో వాము అని చెప్పేసి చిన్న జీలకర్ర మాత్రం వస్తుంది. సో అది తీసుకోవడం వల్ల కూడా పాలలో వేసుకొని అది తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో ఇదన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ పక్కన ఒక ఎర్ర ఎదవగాడు అట్లా పోయాడు కాబట్టి నాకు డిస్టర్బ్ అయిందనమాట. సో ఇలాంటి తప్పదు బేసిక్గా. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి,